ఒక సర్పంచ్ వచ్చిండు, ఒక ఎంపీపీ గారు మీ పోలీస్ స్టేషన్కి వచ్చిండు అనుకుందాం. మనం చెప్పుకున్నాము సాధారణ పబ్లికు అంటే ఒక కంప్లైంట్ దారుడు వచ్చినా మర్యాదగా ప్రవర్తించాలి, అవునా? మర్యాదగా మాట్లాడాలి. మరి అటువంటిది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి మన పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మనం రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? సో అటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని మర్యాదగా కూర్చోబెట్టాలి, వాళ్ళు చెప్పేదంతా సావధానంగా వినాలి. దాదాపు ఎమ్మెల్యే గారు కూడా ప్రోటోకాలు ఎస్పీ గారు ప్రోటోకాల్కు మనం ఈక్వల్గా మనం భావించాలి. మనం ఎస్పీ గారు లేదంటే డిఎస్పీ గారు మన పైన ఉన్నతాధికారులు ఎవరైనా వస్తే మనం ఏం చేస్తాం? సెల్యూట్ చేస్తామా లేదా? సో ఎమ్మెల్యే గారైనా ఎంపీ గారైనా ఆ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైనా మన పోలీస్ స్టేషన్కి వస్తే మనం కూడా వాళ్ళకి సెల్యూట్ చేయవచ్చు. అర్థమైందా? సో కాకపోతే సెల్యూట్ చేసినంత మాత్రాన, సెల్యూట్ చేసినంత మాత్రం వాళ్ళు చెప్పింది మన ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఎట్లా పాటిస్తామో అట్లా వాళ్ళు చెప్పిందల్లా పాటించాల్సిన అవసరం మనకు లేదు. ఏదైతే చట్ట పరిధిలో ఉంది, ఎమ్మెల్యే గారు వచ్చింది న్యాయమైన కోరిక, అతను ప్రజల సమస్యలు మన దగ్గర తీసుకొని వచ్చిండు, అది విన్న తర్వాత మనం ఎంక్వైరీ చేసిన తర్వాత అది నిజమని తేలితే మనం ఖచ్చితంగా దానికి రెస్పాండ్ కావాలి, అది సమస్యని మనం తీర్చడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి చట్ట పరిధిలో మాత్రమే. ఎప్పుడు కూడా నోటి దురుసు ఎట్టి పరిస్థితుల్లో కూడా జనరల్గా సాధారణ ప్రజల దగ్గర కూడా మన నోటి దురుసు పనికిరాదు. అటువంటిది ప్రజాప్రతినిధులతో వ్యవహరించేటప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా మనం మెసులుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా సమయం ఉండాలి, పేషెన్స్ ఉండాలి మనకు. యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా చెప్పేది వినడం అలవాటు చేసుకోవాలి, అవునా? మీ అందరికీ తెలుసు ఎందరో స్వాతంత్ర సమర యోధులు తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా దేశ ప్రజలందరికీ స్వాతంత్రం రావాలని, బ్రిటిష్ వారి యొక్క కబంధ హస్తాల నుంచి ఈ దేశాన్ని విడిపించాలనే ఉద్దేశంతో వారి ప్రాణాలని సైతం లెక్క చేయకుండా రక్తం ధారపోస్తే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని మీ అందరికీ తెలుసు. మరి అలా స్వాతంత్రం రావడం వల్ల వారి త్యాగాల ఫలితంగానే ఈరోజు మనం దేశం అభివృద్ధి దిశలో సాగుతోంది. అంతేకాకుండా మన దేశ ప్రజలందరూ కూడా స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నాం, అవునా కదా? సో అదేవిధంగా రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు అదుపులో ఉండాలని, ప్రజలందరూ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఎంతోమంది పోలీసు అమరవీరులు, మీకు అందరికీ తెలుసు ఉమేష్ చంద్ర, కేఎస్ వ్యాస్, పరదేశి నాయుడు, ఒక అఫ్జల్, ఒక లక్ష్మీనారాయణ, ఒక కృష్ణప్రసాద్ లాంటి ఎందరో పోలీసు అమరవీరులు, అధికారులు, అనధికారులు, అన్ని స్థాయిల్లో ఉన్న పోలీసు ఉద్యోగులు అందరూ కూడా మావోయిస్టుల నుండి, ఫ్యాక్షనిస్టుల నుండి, సంఘ విద్రోహ శక్తుల నుండి ఈ రాష్ట్రాన్ని విడిపించాలి, అప్పుడే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది అనే ఉద్దేశంతో వారి ప్రాణాలని సైతం లెక్క చేయకుండా వారు డ్యూటీలు నిర్వహిస్తూ తమ ప్రాణాలు పోయే అవకాశం ఉందని తెలిసినప్పటికీ కూడా వారు అదే విధంగా మావోయిస్టుల అణచివేతలో కానీ, ఫ్యాక్షనిస్టుల అణచివేతలో కానీ, సంఘ విద్రోహ శక్తుల్ని అణచివేసే విషయంలో వాళ్ళు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ముందుకెళ్ళినారు. తద్వారా మీ అందరికీ తెలుసు ఇప్పటి వరకు చరిత్ర చూస్తే ల్యాండ్ మైన్స్ పెట్టినారు మావోయిస్టులు. ల్యాండ్ మైన్స్ పెడితే బండ్లో ఉన్న ఎంతోమంది పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయి, శరీరం ముక్కలైపోయి, రక్తం ఏరులై రోడ్డు మీద ప్రవహించింది. తుపాకులతో కాలిస్తే గుండెల్లో దూటాలు దూసుకుపోయాయి. అయినప్పటికీ కూడా వారు ప్రాణాలను లెక్క చేయకుండా వారు డ్యూటీలు అదా చేశారు. తర్వాత వారు వారి కుటుంబాలని అనాథులుగా వదిలేసి, ఈ భూమి మీద వదిలేసి వారు పరలోకంకి వెళ్ళిపోయినారు. మరి వారందరి యొక్క లక్ష్యం ఏంది, వారందరి లక్ష్యం ఏందో మనం ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలి, లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటే అప్పుడే ప్రజలకు సేవ చేయడానికి పోలీసులకు అవకాశం ఉంటుందనే ఒక ఏకైక లక్ష్యంతో వాళ్ళు ప్రాణాలని ప్రాణంగా పెట్టేసి అమరులైపోయి మనకు ఒక లక్ష్యం ఏర్పరిచి వెళ్ళిపోయినారు. మీరందరూ ఇప్పుడు కొత్తగా డిపార్ట్మెంట్లో చేరినారు, అవునా కదా? మరి మీరందరి లక్ష్యం ఏమై ఉండాలి? వారి యొక్క ఆశయ సాధన కోసం మనం ఏం చేయాలి? మీరందరూ ఇప్పుడు హ్యాపీగా, ఒకప్పుడు బయటికి పోయి యూనిఫామ్ వేసుకొని ప్రజల దగ్గరకు వెళ్ళే అవకాశం లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు డ్యూటీలు చేసినారు. మరి కానీ ఈ కాలంలో మీరు హ్యాపీగా డ్యూటీ చేయాలంటే యూనిఫామ్ వేసుకొని ఏ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద టౌన్ కానీ విలేజ్లో కానీ వెళ్ళే అవకాశం ఉంది. మరి వారు ప్రాణం పోతుందని తెలిసినా, భార్యా పిల్లల్ని అనాథలు చేస్తామని తెలిసినా కానీ వాళ్ళు డ్యూటీ కోసం ప్రాణాలు పెట్టినారు. మనకు అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. వాళ్ళ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, వాళ్ళ ఆశయం ఏదైతే ఉందో, వాళ్ళ ఆశయ సాధన కోసం నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, దయచేసి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉండాలి. ఉండాలంటే మీరందరూ సర్వీస్ మోటోతో పనిచేయాలి, అవునా కదా? ఎందుకు సర్వీస్ మోటో పనిచేయాలి? వారి యొక్క త్యాగాల ఫలితంగానే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉండడం వల్ల
తద్వారా పెట్టుబడులు రావడం వల్ల పెట్టుబడుల ద్వారా అభివృద్ధి జరిగింది, రాష్ట్రానికి ఆదాయం పెరిగింది. అలా ఆదాయం పెరగడం వల్లనే మీ అందరికీ ఉద్యోగాలు కల్పించే అవకాశం, రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం దొరికింది. మీ జీతాలు చెల్లించడానికి కావాల్సిన డబ్బు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమకూరింది, అవునా కదా? సో మరి వారి అందరి అమరవీరుల యొక్క త్యాగాల్ని మనం మరొకసారి స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం మనందరం ఈ పోలీస్ ట్రైనింగ్ కాలేజీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎక్కడ ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చినా, ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ బలహీన బడుగు వర్గాల వైపు మీరు అందరూ నిలబడాలి, న్యాయం వైపు నిలబడాలి, నిజం వైపు నిలబడాలి. ఆ విధంగా మీరు ప్రజలకు సేవ చేసి ఈ డిపార్ట్మెంట్కు మంచి పేరు తీసుకురావడం ద్వారా మనం మన అమరవీరులకు నివాళులు అర్పించినట్లుగా భావించాలి. నిజంగా నివాళులు మనం అర్పించే సదవకాశాన్ని మనం తీసుకోవాలి, అవునా కదా? సో అందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారా? మీరంతా సిద్ధంగా ఉన్నారా? మీరంతా సిద్ధంగా ఉన్నారా?